పుణ్యం చేశాం కనుకనే గుళ్ళోకి వచ్చాం, పుణ్యం చేశాం కనుకనే ఒక గురువు దగ్గర కూర్చున్నాం, పుణ్యం చేశాం కనుకనే జ్ఞానం కలిగింది, పుణ్యం చేశాం కనుకనే మంచి భర్త దొరికాడు, పుణ్యం చేశాం కనుకనే మంచి భార్య దొరికింది, పుణ్యం చేశాం కనుకనే మంచి పిల్లలు పుట్టారు, పుణ్యం చేశాం కనుకనే మన పిల్లలు బాగా చదువుతున్నారు. అన్నీ ఏంటి పుణ్యాలే, పాపాలు ఇంకెక్కడున్నాయి? ఒకవేళ ఉంటే ఇదిగో ఇలాంటప్పుడు పోతాయి. ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ మానవులు తప్పు చేస్తున్నారు స్వామి అన్నది పార్వతీదేవి. కేనోపాయేన లకునా, తేలికైనటువంటి మార్గమేది, కష్టపడలేరు నా పిల్లలు, తేలిగ్గా ఉండాలి. ఏది అంటే ఈశ్వర ఉవాచ, పరమేశ్వరుడు పలుకుతున్నాడు పార్వతీదేవితో, దేవి ఏ యుగాలకైనా ఏ జగాలనైనా తరింపచేయగలిగిన దివ్యనామమే, నమస్కారం చేయండి అందరూ. శ్లోకం అయిందాక అలాగే ఉండండి, వస్తే చదువుకోండి లేకపోతే వినండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందమైనటువంటి ముఖము కలిగిన పార్వతి, శ్రీరామ శ్రీరామ శ్రీరామ, చేతులు పైకెత్తండి పెద్దగానండి, శ్రీరామ శ్రీరామ శ్రీరామ, జై శ్రీరామ్ జై శ్రీరామ్. అయోధ్యలో రామాలయం బ్రహ్మాండంగా తయారవబోతాం, కేదార్నాథ్లో వరదలతో పరమేశ్వరుని యొక్క విగ్రహం కొంచెం ఇదైతే, యుగ యుగాల చరిత్రలో ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని అలలు వచ్చినా ఎన్ని చేసినా సరే భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాలైనా సరే చెదరనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కేదార్నాథ్లో బ్రహ్మాండమైన స్పెషల్ విమానంలో పరమేశ్వరుని తయారు చేసి మైసూరులో తీసుకొని వచ్చి ప్రతిష్ఠించబోతున్నారు. విశాలమైనటువంటి కాశీ, ఆ కాశీలో ఏ జీవి మరణించినా కుడిచెవు పైకి వస్తుంది, అందుకనే కాశీ వెళ్తారు. ఆ కుడిచెవు పైకి రాగానే ఆ కుడిచెవులో ఈశ్వరుడు శ్రీరామ 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 రామ తారక మంత్రాన్ని ఉపదేశం చేసి, ఇక వారికి మరల ఈ జన్మము అనేటువంటిది లేకుండా అనుగ్రహించేటువంటి వాడు మన రామేశ్వర స్వామి, ఆయనయే శివుడు. హే చంద్రచూడ మదనాంతకాశూలపాడే, హే చంద్రచూడ మదనాంతకాశూలపాడే, స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో, హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే, భూతాధిపా ప్రమథనాథ గిరీశ చాపా. భక్తులందరూ ఆరాధించే పరమేశ్వరుడు ఆ తెలియ చేసినటువంటి నామమే శ్రీరామ నామం. ఆ రాముడు ఇక్కడికి వచ్చాడు, అందుకు చెప్పాను. ఏ పరమేశ్వరుడు నిరంతరం పార్వతీదేవికి రామనామ మహత్యాన్ని తెలియచేస్తున్నారో, హరే రామ్ హరే రామ్ హరే రామ్ హరే రామ హరే రామ హరే రామయన రా, హరే రామ హరే రామ హరే రామయన రా, హరే రామయన రా హరియించును పాపముర, హరే రామ హరే రామ హరే రామ. అన్నదమ్ములు ఆలు బిడ్డలు ఎవరు వెంటరారురా. యుగ యుగాల క్రితమే చెప్పారు, ఇప్పుడు కరోనా వల్ల ఇది నిజం. అప్పుడు చదువుతుంటే ఇప్పుడు భయం. అన్నదమ్ములు ఆలు బిడ్డలు ఎవరు వెంటరారురా, వదలలేక వచ్చినా వల్ల కాటి వరకెరా. పూర్వంలో, ఇప్పుడు వల్లకాడి దాకా లేదు, అక్కడి నుంచి అటే. కరోనా వస్తే బెళ్ళం లేదు, భార్య లేదు, మేడలు లేవు, ఏమీ లేవు. విచిత్రం చూడండి, ఏ క్షణం ఏ క్షణాన ఏది ఎవరికి ఎలా దొరుకుతుందో
అందుకనే ఎన్నో ఏళ్ల క్రితమే వేల క్రితమే మహర్షులు మనకు అందించారు అఖండమైనటువంటి జ్ఞానాన్ని. జ్ఞాన మార్గంలో నడవండి, మీ కుటుంబాలు బాగుపడతాయి, శుభములు కలుగుతాయి. మహోన్నతమైనటువంటి ఆ రామచంద్ర ప్రభువు సతీసీతతో అరణ్యమునకు విచ్చేసినప్పుడు రావణాసురుడు సీతను అపహరించాడు. ఆ రావణాసురుని మహానుభావుడు సంహరించాడు శ్రీరామచంద్ర ప్రభువు. ఒకే బాణంతో సంహరించారు. త్రేతాయుగంలో రావణాసురుణ్ణి శ్రీరామచంద్రమూర్తి సంహరించిన తర్వాత అయోధ్యకు వెళుతూ వెళుతూ అందమైనటువంటి ప్రకృతి రమణీయానికి మురిసిపోయినాడు రామచంద్ర ప్రభు సీతామాత. సీతామాతకు ప్రకృతి అంటే మహా ఇష్టం. అందుకనే గర్భవతి నీకేం కావాలో కోరుకోమంటే అందరూ ఆభరణాలు కోరుకుంటారు, కానీ సీతమ్మ అందమైన మునీశ్వరుల దగ్గర కూర్చొని మంచి మాటలు వినాలని ఉన్నది స్వామి. నిండు చూలాలు, మంచి మాటలు వినాలి, పురాణాలు వినాలి, మంచి కథలు వినాలి, మంచి పాటలు వినాలి, సుస్వర నాదాలు వినాలి, అందమైనటువంటి ప్రకృతిలో లీనమై పులకితురాలవ్వాలి. అప్పుడు మంచి అబ్బాయి పడతాడు. ఈ ప్రకృతి రమణీయ తత్వానికి సీతారాములు మురిసిపోయి మనోహరమైనటువంటి ఆనందంగా కృష్ణవేణి నదీ పరిసర ప్రాంతాలలో ఎక్కడో పుట్టినటువంటి ఆ కృష్ణ వేణి రెండు కలిసి కృష్ణవేణి అయి ఇలా ప్రవహించి సముద్ర తీరాలకు వెళుతూ ఉన్నటువంటి సమయంలో అద్భుతమై ఆనందమైనటువంటి ప్రకృతి రమణీయమునకు సీతారాములు మురిసిపోయి ఇక్కడకు విచ్చేసి శివలింగ ప్రతిష్ఠ చేయాలి అనుకున్నారు. శివనామాన్ని విన్నా, శివలింగ ప్రతిష్ఠ చేసినా, శివాలయంలో ప్రదక్షిణ చేసినా జన్మలు తరిస్తాయి. అందులో కార్తీక మాసంలో శివాలయంలో శివనామాన్ని విని శివభజన చేసి ఈ పౌర్ణమి తిథి నాడు ఇంతటి పుణ్య సంపద కలిగించేటువంటి విధంగా ఆనాడు సీతారాములు మనకు అందించారు. శివలింగ ప్రతిష్ఠ చేయాలి అనుకున్నారు. శివలింగ ప్రతిష్ఠ చేసిన శివనామాన్ని విన్నా బ్రహ్మహత్యాది దోషాలన్నీ పోతాయి, మహాపాపాలు తొలగిపోతాయి. తల్లిని దూషించడం పాపం, తండ్రిని దూషించడం పాపం, గురువును దూషించడం పాపం, గోవుని నిందించడం పాపం, బ్రాహ్మణుని వేధించడం పాపం, యజ్ఞయాగాది కర్తువులు నాశనం చేయడం పాపం, అన్యాయ మార్గంలో నడవడం పాపం, అసత్యాలు పలకడం పాపం, భార్యని వేధించడం పాపం.